నమస్తే అమ్మా. మీ పేరు? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్. నీ పేరు తల్లి? మహాలక్ష్మి. చేతులు దించండి వద్దు. నీ పేరు అమ్మా? మైత్రి. నీ ఏజ్ ఎంత? 12 సంవత్సరాల. ఏం చదువుతున్నా? 9th క్లాస్. నువ్వు నాన్న? అవునా. మీ పేరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు. ఈ ఇల్లు మీదేనా? మాది కాదు. మీది కాదు? మా తమ్ముడిది. మరి ఎవరి ఇల్లు ఇది? మా అమ్మదే. మీ అమ్మగారు? ఆవిడ మీ అమ్మగారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, తమ్ముడు మరదలు వాళ్ళు ఊజాలో ఉంటారు. నాకు మరి ఏపీ లేక ఇక్కడ వండుకోలే, పక్కన మరి ఏటి చేస్తాము. మరి మా అత్త తాలూకా అది కూడా ఏమి లేదు. మీ అమ్మాయిలు ఇంట్లో వచ్చి ఉంటున్నారు. మా ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారు? క్యాన్సర్. క్యాన్సర్తో చనిపోయారా? ఎన్నాళ్ళ క్రితం చనిపోయారమ్మా? ఇప్పుడు 4 సంవత్సరం. 4 ఏళ్ళ క్రితం. ఏం చేసేవారు ఆయన? మామూలుగా కూలి. కూలికి వెళ్ళేవారు. ఎంత ఉంది మీ అమ్మ వాళ్ళకి భూమి? మా అమ్మ వాళ్ళకి ఎకరం ఉంది. ఎకరం భూమి ఉంది. తను వ్యవసాయం చేస్తున్నారా? అదే ఎకరే వ్యవసాయం అంటే అదే చేసుకోండి. అది ఏం పండిస్తున్నారు? వరిసేని. వరి పండిస్తున్నారా? మీరు కూలికి వెళ్తున్నారు? మేము మరి కూలికి వెళ్ళాలి. మరి కూలికి వెళ్ళకపోతే మరి వీళ్ళకి ఏం లేదు కదా. ఆదమ్మా నేను మరి అలాగైతే మరి ఇంకెలా అలాగే కష్టపడి వెళ్ళాలి అలాగే. క్యాన్సర్? ఏ క్యాన్సర్ అమ్మా మీ ఆయనకి? బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ అంటే బెయిన్లో ఏదో క్లాట్ అయిపోయిందా? చాలా సంవత్సరాలు ఆపరేషన్ చేసి చాలా రోజులు పడ్డాము హాస్పిటల్ భుజాగల్లో, కేజీచిల్లోని, మరి శివనిస్తులు అన్నిట్లా తిప్పాము. ఆపరేషన్ చేయించాము. చేయించి 3 సంవత్సరాలు వాళ్ళు కూడా గ్యారంటీ ఇచ్చారు. 3 సంవత్సరాల దాకా పర్వాలేదు అన్నారు. 3 సంవత్సరాలు పోయాక అతను డ్రింక్ ఎక్కువ తాగేవారు. ఎక్కువ అది తిరగేసి పేషెంట్ కదా, ఎలా వెళ్ళి తెచ్చుకుంటేవారు? అంతే కొంచెం పేషెంట్ అయినా తగ్గిన తర్వాత కొంచెం ఒప్పుకు వచ్చేసరికి అది మామూలు అయిపోయింది. అయితే వెంటనే మళ్ళీ తిరగేసిన వెంటనే శివనేష్కి తీసుకొని వెళ్ళాము. తీసుకొని వెళ్తే మరి ఛాన్స్ లేదా బాధ్యత లేవు. తండ్రులుగా ఉంటారు కానీ బాధ్యతలు లేవు. క్యాన్సర్ పేషెంట్ అయ్యి ఉండి, ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యి ఉండి, తాగకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు అతను పోయారు కానీ నష్టపోయిన వాళ్ళు మేమే కదా మేడం. అదే అన్నాను, బాధ్యత లేకుండా మనుషులు ఉంటారు అలాగే. వాళ్ళ సుఖం కోసం అని మందు తాగేసి తిని తాగి పడుకుంటే చాలు. అరే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, నేను ఆరోగ్యంగా ఉండి మెడిసిన్ వాడుకుంటే, ఇంకొంతకాలం బ్రతుకుంటే నా భార్యకి తోడుంటాను కదా, పిల్లలకి తండ్రి ఉంటాడు కదా అన్న ఆలోచనే ఉండదు. ఏంటో ఈ మందు వల్ల ఎన్ని జీవితాలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయంటే, పిల్లలు రోడ్డు మీదకి వస్తారు, భార్యలు రోడ్డు మీదకి వస్తారు. పని చేయడం తెలియని వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి పని చేసి బ్రతకాల్సి వస్తుంది కేవలం భర్తలు నిర్లక్ష్యం వల్ల. కొడతావా నన్ను? అని చూస్తున్నా. కొడతావా చెప్పు. మా నాన్నే అంటావా అని పెద్దయితే నువ్వు కూడా తాగుతావా మంచిగా మందు వైన్ షాపులకి వెళ్ళి బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని ఉంటావా? బాగా చదువుతావు. 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి మొన్న? 370 వచ్చాయి. మంచి మార్క్స్ వచ్చాయి. ఐటీ చేస్తున్నావా? ఎందుకు ఐటీ తీసుకున్నావు? ఏదో ఎవరు చెప్పారు నువ్వు తీసుకున్నావు అంతేనా? ఎవరు చెప్పారు? సార్ చెప్పారా? సార్ ఐటీ తీసుకోరా అని చెప్పరు, ఇంకేదో చెప్పుంటారు కదా. ఐటీ తీసుకొని ఏం చదవమన్నారు? అది అడగలేదా? ఐటీలో ఏంటి, ఏ కోర్సు? ఫిట్టర్ అంటే ఎలక్ట్రానిక్. ఏం చెప్పలేదా నాన్న? సారు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? అయ్యో అలా చదవకూడదు. మరి పూర్తిగా తెలుసుకొనే తీయాలి ఏ సబ్జెక్ట్ అయినా. నన్ను నాకు ఎలాగో తెలీదు. నీకు చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, మాస్టర్స్ ఉన్నారు కదా, టీచర్స్ ఉన్నారు కదా. మాకు చెప్పవలే చెప్ప, అది చెప్పచ్చు. భలే అన్నాడు, ఇలా ఇలా అన్నాడు. గొప్ప మద్దండి ఎవరేదో. ఇదైతే అదే అమాయకం, చాలా అమాయకం. ఇలాగే అనుకుంటాను. ఏది తెలీదు అసలు. నీ సంగతి ఏంటి? బాగా చదువుతుందా పాప? ఇద్దరు ఒకలాగే చదువుతారా? చదువుతుంది. ఎవరు బాగా చదువుతారు ఇద్దరిలో? బాగా చదువుతుందా? పెద్దది ఏమవుతారా? డాక్టర్. కోరుకు పెద్దదే. కోరుకు పెద్దదే అని పిల్లదే. లక్ష్యం మంచిదైతే అవే అయిపోతాయిలేండి. చదువుతుందేమో, అయిపోతుందేమో. నాన్న లాంటి పేషెంట్లు ఎవరైనా వస్తే బ్రతికిస్తుందేమో. అయిపోరా, అయిపోయి ఏం కాదు, అయిపోతావులే. సరేనా? సలదానమో, దేవుడు దేవాల లాక నా పిల్లలు బాగుంటాయి చాలు మేడం. మరి ఇంకేమో ఆశించలేదు నేను. నేను కొన్నాళ్ళు అతను చనిపోయాక కూడా నేను కూడా మనిషిని
కాలకపోయాను. చిన్నపిల్లలు చూస్తే చిన్నపిల్లలు పెద్దగా నాకు పని అంతే పెద్దగా తెలిసేది కాదు. అలా కొంచెం కొంచెం అలాట్ అయిపోయినా కొన్నాళ్ళింది కారు ఎన్నెళ్ళ వరకే అలా మంచం పాలులాగా అయిపోతే అందరూ అదే టాలగా అయిపోతే పిల్లలు వెళ్ళిపోవాలి అయిపోతారు. నువ్వు అలా పిల్లలు వంట చేసి నువ్వు కూడా అవి పోయినడుతూ పోతే ఎలాగా అది ఇది అని చెప్పి అలాగా కొంచెం అలాగా నేసాను అన్నమాట. ఇంకా అతను నేను జీవితం మరి ఇంకెందుకు లేదు మమ్మ ఎందుకు ఇంక ఉండని అక్కనే అట్లాగా అయిపోయింది నా ప్యానంటే. అంతేలే అమ్మా, కష్టమో నష్టమో భర్త అన్న భర్తకి భార్య భార్య భర్త తోడు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచో జీవితం వాళ్ళతో కలిసి అలవాటు పడి ఉంటాం కదా. సడన్గా ఒకరు పోయారు అనగానే ఒక తోడు పోయింది అనగానే ఏ మనిషికైనా కష్టంగా ఉంటుంది. మంచిగా చెడు ఒకరు ఉంటే ఒక తోడు అంటే ఒక తోడు ఉంటే అది వేరు. సరే వెళ్ళిపోనా ఉండమంటావా? పేరేంటి? దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ ఉండాలా వెళ్ళిపోవాలా? భోజనం ఏమైనా పెట్టారా? పెడతారా భోజనం ఏమైనా అని చెప్పు. మళ్ళీ అదొకటి ఇటు నా తలకాయ అనుకున్నావా? ఉండాలా వెళ్ళాలా? ఉండమని చెప్పు. నువ్వు చెప్పడం కాదు, ఏమి వండి పెడతావు నాకు చెప్పరా? నాయన ఆకలేస్తుంది. ఏమి వండుతావు? పొద్దున్న ఏం తిన్నావు? అన్నంలో కూర ఏంటి? బఠానీ కూర ఉందా? అయిపోయిందా? కొన్నది పెడతావా? ఉందా? అయిపోయింది అడుగు అమ్మమ్మని. అడగరా నాయన, ఆకలేస్తుంది. బఠానీ కూర అంటే నాకు ఇష్టం. వంకాయ చేశారు అందులో? పుట్టు బఠానీయే. రసం చేశారా పోనీ? బఠానీ టమాటా రసం చేస్తే తినరు మేడం పిల్లలు. నాకు రసం లేకపోతే నేను తిన్నా. అయితే వద్దులే, అయితే ఇంకో రోజు వస్తాను. రసం చేసినప్పుడు పిలవండి. సరేనా? పిలుస్తావా? తినేసాక పిలుస్తావా? సరే, ఎప్పటికప్పుడు పిలువులే. రేషన్ ఇస్తాను, తీసుకుంటారమ్మా? ఇట్రా నువ్వు కాదు, నువ్వురా పాపాలం. నాతో వచ్చేస్తావు ఏంటి? వైజాగ్ తీసుకెళ్తాను, మా చదివిస్తాను. అయితే వచ్చి అయితే మరి ఇంకేమైతే మావి కూడా ఉన్నారు కదా. వద్దా, మావి ఉన్నారని రావట్లేదా? నేను తీసుకెళ్తానంటే రావట్లేదా? మావి ఉన్నారనే రావట్లేదు. రష్ణ చీర బాగుందా? బాగుంది. 500 చీర ఇస్తావా? ఇచ్చేయండి. ఇగో తీసుకో చీర నీకే. చుడీదారులరా నీకు? ఏ హీరో? దుర్గాప్రసాద్ తీసుకో. దుర్గాప్రసాద్కి బట్టలు తేలేదు, ఓకేనా? బెడ్షీట్ కప్పుకో చాలు నీకు సరిపోతుంది. మా 5000 ఇస్తున్నాను. 5000 పిల్లలకి ఇంకేమైనా కావాలన్నా ఫీజులు పుస్తకాలు. గవర్నమెంట్ స్కూలేనా? గవర్నమెంట్ స్కూలేనా? ఆయన పెన్నులో బుక్స్ ఏవో ఉంటాయి, అవి కొన్ని ఇవ్వండి, పట్టుకోండి. 5000 సరేనా? పట్టుకోరా, పడిపోతుంది అది. సరే, ఏమైనా కావాలంటే పిల్లలకి కొన్ని ఇవ్వండి, సరేనా? బాగా చదువుకో. నేను డాక్టర్ అవుతుంది, నువ్వు మంచి ఇంజనీర్ బాబు, ఓకే? మెకానిక్ ఇంజనీర్ బాబు. నీకు ఇంత ఒక 10 స్టాఫ్ ఉండేటట్టు చూసుకో. అంత బాగా డల్గా ఉండకు, యాక్టివ్గా ఉండాలి, ఓకే? ఈసారి వచ్చినప్పుడు బఠానీ కూర ఉంచు, వచ్చి తింటాను, సరేనా? వెళ్ళొస్తాను అమ్మ. నమస్తే అమ్మ. బాయ్ రా.